కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో శోభన కార్యక్రమం నిర్వహించడం చాలా బాధ కలిగిస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వల్లే యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుందని విద్యార్థులు వాపోయారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను వాస్తవాలు తెలియపరచడం అనేటువంటిది చాలా ఆలోచించదగిన విషయం. సివిఆర్ న్యూస్ వాళ్ళు నిజంగా దీని విషయం మీద బయటకు తీసుకురావటం, సమాజానికి అనేటువంటిది వాస్తవాలు తెలియపరచడం అనేటువంటిది చాలా ఆలోచించదగిన విషయము, చాలా అవధంగా అభినందనటువంటి విషయం కూడా. ఎందుకంటే విశ్వవిద్యాలయం అనేటువంటిది ఇది చాలా విద్యకు, అలాగే మానవ వనరులకు, అలాగే అనేకమైనటువంటి నైతిక విలువలకు ఇది నిలయమైనటువంటిది. సరే, అలాంటి పరిస్థితుల్లో మరి జరిగినటువంటిది జరిగింది మాత్రం ఇది చాలా వింతగాను, చాలా నిజంగా ఎప్పుడూ జరగనటువంటి పరిస్థితి జరిగింది. ఇటువంటి విషయాన్ని మరి సివిఆర్ వాళ్ళు మరి తీసుకురావటం అనేటువంటిది కూడా నిజంగా వాళ్ళు మరి వారి యొక్క కార్యవర్గానికి కూడా మేము దాని విషయంలో కూడా మేము నిజంగా వి అప్రిషియేట్. ఇది చాలా ఇది ఆశ్చర్యమను చాలా నమ్మశక్యంగా లేదండి. ఎందుకంటే జనరల్గా గెస్ట్ హౌస్ అనేటువంటిది జనరల్గా అతిథులకు ఇచ్చేటువంటిది, గెస్ట్ హౌస్ పేరే మనం ఏం పెట్టుకున్నాం, గెస్ట్ హౌస్ అది అంటే అతిథులకు ఇచ్చేటువంటి సత్కారాన్ని సత్కరించుకొని ఇచ్చేటువంటి ఒక నిలయం ఇది, యూనివర్సిటీలో ఒక భాగం. అటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి జరిగింది అని అంటే నిజంగా ఇది చాలా వింతగానో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇది ఇట్లా జరగ ఉండకూడదు. మరి ఎలా ఎక్కడ జరిగిందో పొరపాటు, లేకపోతే ఎక్కడ మరి ఈ పరిస్థితిలో మరి జరిగిందో మనకు తెలియదు, కానీ దీని మీద ఒక కంప్లీట్ ఎంక్వైరీ వేయాలి, అలాగే తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము అంటున్నాం. సివిఆర్ సార్, ఇది గెస్ట్ హౌస్ పోయిన నెలలో ఇంతకుముందు రిజిస్టార్ గారు సత్యనారాయణ గారు అలాట్ చేశారు 12/7/2021 అది ఈ నెల 18 ఆక్యుపై చేశారు. గెస్ట్ హౌస్ని మేము ఎవరికి అసాంఘిక కార్యక్రమాలకి వాటికి మేము అజాయిన్ చేయం సార్. ఓన్లీ అకాడమిక్ వర్క్స్ కానీ లేదంటే ప్రొఫెసర్స్ కానీ అడిగినప్పుడు మాత్రమే ఇస్తూ ఉంటాం. ఓన్లీ అఫీషియల్ వర్క్స్కే ఇస్తాం తప్ప అన్అఫీషియల్ వర్క్ ఇవ్వటం అనేది జరగదు రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం. సో ఇది తీసుకున్న వాళ్ళు దాన్ని ఈ వేరే విధంగా వాడినట్టు మాకు నిన్న ఈవినింగ్ సివిఆర్ న్యూస్ వారే ఫోన్ చేసి చెప్పారు. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఎలా జరిగింది ఏంటనేది కమిటీ చేసి ఎంక్వైరీ చేయించి దాంట్లో నిబంధనల ప్రకారం అతిక్రమించారని తెలియగానే ఆ రికమెండేషన్ బేస్ చేసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం సార్.